బయటిక డీటెయిల్స్ చూస్తే నీలిమ అధికారం మారిపోయినా కానీ కొంతమంది సిబ్బందిలో వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదని తెలుస్తుంది. నా విజయవాడ దగ్గర పీసీబీ ఫైళ్లను కారులో తీసుకొచ్చి అది కూడా ప్రభుత్వ వాహనంలో తీసుకొచ్చి దహనం చేసిన పరిస్థితులైతే కనిపిస్తుంది. అన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా పోలీసులు వచ్చి అసలు ఆ ఫైళ్లు ఏందని గుర్తించారు. అప్పటికే సగం ఫైలు కూడా దహనమైనట్లు తెలుస్తుంది. బోడే ప్రసాద్ అక్కడ ఎమ్మెల్యే, ఆ తర్వాత అక్కడ ఉన్న పోలీసులు అసలు వచ్చి ఆ ఫైళ్లు ఏంటి అని కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తుంది. అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళని కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ చూద్దాం. అక్రమాల గొట్టు బయటకు వస్తుంది అన్న భయంతో అధికారిక ఫైళ్లను తగలబెట్టేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంతకు బరి తెగించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్లకు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో హెరిటేజ్ కంపెనీ పత్రాలను, ఇతర కీలక డాక్యుమెంట్లను దహనం చేశారు. తాజాగా నిన్న రాత్రి కొందరు ప్రభుత్వ కారులో వచ్చి విజయవాడకు సమీపంలోని యనమల కుదురు కృష్ణా కరకట్టపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళికా శాఖల ఫైళ్లను తగలబెట్టడం సంచలనం సృష్టించింది. ఏపీ 16F2596 నంబర్ గల ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు కొందరు ఉద్యోగులు ఫైళ్లను తీసుకొచ్చి తగలబెట్టారు. తగలబెట్టిన ఫైళ్లలోని డాక్యుమెంట్పై మాజీ సీఎస్ సమీర్ శర్మ పేరు ఉంది. ఫైళ్లు దహనం చేస్తుండడం గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆపేశారు. వచ్చిన వారు కారులో పారిపోతుండగా స్థానిక టీడీపీ నాయకులు దానిని వెంబడించి ఆపారు. స్థానిక పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బోడే ప్రసాద్, గన్నవరం డీఎస్పీ జయసూర్య, పెనమలూరు సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారును, అందులోని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు మరికొన్ని ఫైళ్లను వేరే చోట పడవేసి ఉంటారు అని అనుమానిస్తున్నారు. ఫైళ్ల దహనం గురించి తెలియగానే కృష్ణా కలెక్టర్ బాలాజీ, ఇక ఎస్పీ నయీం అస్మి కూడా ఘటనాస్థలానికి వచ్చారు. కాల్చిన ఫైళ్లలో వివరాలేంటో అధికారులే నిగ్గు తేల్చాలి ఉంది అని ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇక గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అక్రమాల సాక్ష్యాలు దొరకకుండా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూర్తి విచారణ జరిపి ఈ నేరానికి పాల్పడిన వారిని బడా నాయకుల బండారాన్ని వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ యలమకుదురు కరకట్ట ప్రాంతంలో నిన్న రాత్రి పొల్యూషన్ బోర్డు అలాగే మైనింగ్ శాఖకు సంబంధించిన కొన్ని రికార్డులు దగ్ధం చేయడం స్థానికంగా కలకలం కలిగించింది. ఆ ప్రాంతంలో ప్రధానంగా ఆ రాత్రి 9:30 ప్రాంతంలో ఒక కారులో కొన్ని మూటలు తీసుకొచ్చి ఇక్కడ వేసి మంటలు పెట్టడం జరిగింది. అయితే గమనించిన స్థానికులు వారు వచ్చిన కారులో వచ్చిన వారిని ప్రశ్నించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయినప్పటికీ కూడా ఈ రికార్డులు పరిశీలించిన సమయంలో ఆ పొల్యూషన్ బోర్డు ఈ మైనింగ్ శాఖకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు ఆ బస్తాల్లో ఉండటం వెంటనే అప్రమత్తమైన స్థానికులు స్థానిక ఎమ్మెల్యే పెనలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు సమాచారం ఇవ్వడంతో ఆయన కూడా అక్కడ చేరుకున్నారు. అయితే వాటిని పరిశీలించిన తర్వాత ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే పొల్యూషన్ బోర్డు లో జరిగిన ఒప్పందాలు కావచ్చు, అనుమతులు కావచ్చు, అలాగే మైనింగ్ శాఖకు సంబంధించి ఆ కొన్ని అనుమతులకు సంబంధించి డాక్యుమెంట్లు, అలాగే ఈ కంప్యూటర్ హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. కొన్ని అప్పటికే సేకరించి పక్కన పెట్టారు. అయితే దీనికి ప్రధానంగా ఎవరైతే కారులో తీసుకొచ్చి ఇక్కడ వదిలారో అతను మళ్ళీ ఇక్కడ జరుగుతున్న గొడవ పరిశీలించేందుకు వెనక్కలాగా కారుని పట్టుకుని వెంబడించి మరి స్థానికులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఆ కారులో ఉన్న ఒక కాంట్రాక్టర్ ఉద్యోగితో పాటు డ్రైవర్ నాగరాజును కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే నాగరాజు ఎవరైతే ఈ పొల్యూషన్ బోర్డు చైర్మన్గా పనిచేస్తున్న మాజీ సీఎస్ సమీర్ శర్మ ఆదేశాలతోనే ఇది మొత్తం డాక్యుమెంట్ తగలబెట్టినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే అందులో ఎటువంటి తప్పు లేకపోతే ఎందుకు అర్ధరాత్రి రాత్రిపూట రహస్యంగా తగలబెట్టాల్సి వచ్చిందని కూడా
పోలీసులు ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఈ రాత్రిపూట కరకట్ట అంతా కూడా లైటింగ్ ఉండదు, నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక్కడ చెత్త తగలబెడతాం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తగలబెడితే ఎవరికి అనుమానం ఉండదనే ఉద్దేశంతోనే డ్రైవర్ నాగరాజు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇట్లా దగ్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే స్థానికులు అడ్డుకోవడంతో అతను ఫరారు కావడంతో ఏదో అక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా అందులో ఈ హార్డ్ డిస్కులతో పాటు కొన్ని విహెచ్ఎస్ క్యాసెట్లు కూడా నిన్న దగ్ధం చేసిన పరిస్థితి చూశాము. ఈ అన్నిటికి సంబంధించి తప్పకుండా కూడా అందులో కూడా సమీర్ శర్మ ఆదేశాలతోనే తాము చేసినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వెంటనే రాత్రి అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడికి చేరుకుని జిల్లా ఎస్పీతో సహా ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే దగ్ధం అవుతున్నాయో సగం దగ్ధమైన కొన్ని డాక్యుమెంట్లు కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే నిన్న పోలీసులు అదుపులో తీసుకున్న నాగరాజు కూడా కొన్ని కీలకమైన సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానిపై విచారణ కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా వీటిలో సమీర్ శర్మ దగ్గర పనిచేస్తున్న ఓఎస్డి రామారావు కావచ్చు, అదేవిధంగా మరో వ్యక్తి శ్రీనివాస్, వీరిద్దరూ కూడా ఈ డాక్యుమెంట్లు పంపడంలో కీలకంగా వ్యవహరించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సీఎంఓ ఆఫీసులో ముత్యాలరాజు దగ్గర ఓఎస్టీగా పనిచేస్తున్న సాయి గంగాధర్తో పాటు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ ఏఎంగా కూడా ఈయన కొనసాగుతున్నారు. ఈయనతో పాటు హెడ్ ఆఫీస్ సెక్షన్లో శ్రీనివాస్గా ఉన్న వ్యక్తి, అదేవిధంగా సమీర్ శర్మ, ఓఎస్టి రామారావు, వీరు ముగ్గురు కూడా ఈ డాక్యుమెంట్లకు సంబంధించి పంపించడంలో కావచ్చు, నాగరాజు ఈ బాధ్యత అప్పగించడంలో కావచ్చు కీలకంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అందువల్ల వీరు ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నిన్న ఇక్కడ పట్టుబడిన నాగరాజు కూడా సమీర్ శర్మ ఆదేశాలతో తాము ఇదంతా చేశానన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. కారులో అప్పటికే వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు, ఇప్పటికే విచారణ చేస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో వాళ్ళ రికార్డులతో పాటు కంప్యూటర్లు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఇక్కడ హార్డ్ డిస్కులు లభ్యం అవటం, విహెచ్ఎస్ క్యాసెట్లు లభ్యం కావటం, కొన్ని డాక్యుమెంట్లు కూడా మంత్రి పెద్దిరెడ్డి ఫోటోలతో ఉన్న కొన్ని డాక్యుమెంట్లు కూడా లభ్యమవుతున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి పాత్ర కూడా ఉన్నట్టు కూడా చెబుతూ ఉంది. పెద్దిరెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలతోనే సమీర్ శర్మ తన కింద స్థాయి అధికారికి ఆదేశాలు జారీ చేసి ఉంటారు. తద్వారా డ్రైవర్ నాగరాజుకి ఈ బాధ్యతలు అప్పు చెప్పుంటారు. మద్యం మొత్తంలో ఇక్కడైతే ఎవరికి అనుమానం ఉండదనే ఒకే ఒక కారణంతో ఈరోజు ఇక్కడ దగ్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ శాఖల వారీగా సమీక్షల అనంతరం విచారణ అనంతరం తప్పకుండా గతంలో తప్పిదాలు పాల్పడిన వారు జైలు శిక్ష తప్పదని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇదని కూడా నిన్న రాత్రి ఇక్కడ జరిగిన ఈ దగ్ధం ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని మాత్రం చెప్పవచ్చు. వీడి నెక్స్ట్ సాయితో వరప్రసాద్, ఏమినంద జ్యోతి, విజయవాడ నుంచి.